నుంచి లైఫ్ చేంజ్ అయిందంటారా ఆఫీషియల్ మహర్షి మహర్షి అనేది అది డిఫరెంట్ లే డిఫరెంట్ ఆ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ అంతకు ముందు కూడా క్రిష్ డైరెక్షన్ లేదు సినిమా వచ్చింది అల్లర్నే అల్లు అర్జున్ తోటి చేసిన ఇట్ అని కాదు ఆ సినిమా వచ్చినప్పటి నుంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకునే అవకాశాలు దొరుకుతున్నాయి అనమాట హిట్టు బ్లాక్ బస్టర్ హిట్టు యావరేజ్ హిట్ అని కాదాడా ఆర్టిస్ట్ గా ఆర్టిస్ట్ అన్నప్పుడు హిట్లు ఫ్లాప్లు అసలు పట్టించుకోరు భయ్య దాంట్లో ఉన్న సోల్ని దాంట్లో ఉన్న ఆత్మను బయటకు తీస్తాడు మన అంతఃపురంలో ప్రకాష్ రాజు సౌందర్య ఒక సాయి కుమార్ గారు అసలు వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది ఓ అమ్మ ఏంద్ర బాబు ఇంత క్రూరంగా నటించగలుగుతారా అనే నటన వాళ్ళు చూపించారు కదా అప్పటి నుంచి ఒక సింధూరం మన ఎవరికి రవితేజకు అలా అనమాట ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకునేటానికి అవకాశాలు దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించరు గ్లామర్గా కనపడాలా అందంగా కనపడాలా ఎగిరి కంతేయాలా ఓ 10 మందిని నరికేయాలన్నా కొట్టాలని ఆలోచించారు మంచి అవకాశాలు వస్తున్నప్పుడు వినియోగించుకుంటున్నారు ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటున్నారు సినిమాకి నేను కూడా ఒక కళామాతల్లి ముద్దు బిడ్డను నిరూపించగలిగిన అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి నిరూపించుకుంటున్నారు మంచి సినిమాలు వస్తున్నాయి మంచిగా బ్లాక్ వస్తాయి అవకాశం అయితే ఇది కూడా ఉంది ఈ సినిమాతో కూడా